హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరమైన బెండకాయ చట్నీ తయారు చేసుకుందాము. ఈ చట్నీ మస్తు తొందరగా అవుతుంది, అల్కగా అవుతుంది, రుచి కూడా మామూలుగా ఉండదు, మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ బెండకాయ చట్నీ తయారు చేసుకొని చూడండి. ఇక ఈ బెండకాయ చట్నీ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక పావు కిలో బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 చెంచాల పల్లీలు వేసుకోవాలి. వేసుకొని మామూలు మంట మీద పల్లీలను దూర వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇదే కడాయిలో ఒక పావెన్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక ఒక 5-6 పచ్చిమిరపకాయలను నిలువలా కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే 1 చెంచాడు జీలకర్ర వేసుకొని మామూలు మంట మీద వీటిని ఒక 10-15 సెకండ్ల పాటు నూనెలో వేగనీయాలి. ఇక పచ్చిమిరపకాయలు నూనెలో వేగినాక దీంట్లో ఒక 6-7 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మామూలు మంట మీదనే వీటన్నిటిని మళ్ళీ ఒక 10-15 సెకండ్ల పాటు నూనెలో వేగనీయాలి. ఇక అవి నూనెలో మంచిగా వేగినాక వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు కొంచెం జిగుట జిగుట ఉంటాయి కదా, ఆ జిగుటతనం పోయి కొంచెం నలుపు రంగు వచ్చేదాకా నూనెలో వేపుకోవాలి. చూస్తురా వీడియోలో మనకు బెండకాయలో ఉన్న జిగుటతనం పోయి కొంచెం నలుపు రంగు వచ్చినాయి కదా. ఇక ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ ఒక పావే నూనె పోసుకొని ఒక 3-4 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకోవాలి. అట్లనే చిన్న రెబ్బ చింతపండు కూడా వేసుకొని ఈ టమాటాలన్న పచ్చదనం పోయి టమాటాలు కొంచెం మెత్తబడేదాకా నూనెలో వేపుకోవాలి. చూస్తురా వీడియోలో అట్లా మనకు టమాటాలు అనేవి దగ్గరికి రావాలి. అట్లా వచ్చేదాకా నూనెలో వేగనీయాలి. ఇక టమాటాలు వేగినాక ఈ టమాటాలను కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక టమాటాలు వేపుకున్నాక ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో మనం వేపుకున్నటువంటి మిరపకాయలు వేసుకోవాలి. అట్లనే వేపుకున్న పల్లీలు ఒక 10-12 వెల్లిపాయలు వేసుకొని వీటన్నిటిని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇక కచ్చపచ్చగా గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం వేపుకున్న టమాటాలు, అట్లనే మనం వేపుకున్న బెండకాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనము దీంట్లో పోపు తయారు చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో పావే నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక 1/4 చెంచా జీలకర్ర, 1/4 చెంచా ఆవాలు, కొంచెం కరివేపాకు, అట్లనే చిటికెడంత పసుపు వేసుకొని తక్కువ మంట మీదనే నూనెలో వేపుకొని పోపు తయారు చేసుకోవాలి. పోపు తయారైనాక ఈ పోపును మనం గ్రైండ్ పట్టుకున్న బెండకాయ పేస్ట్లో వేసుకొని అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. గింతే మనకు మస్తు తక్కువ టైంలో మంచి రుచికరమైన బెండకాయ చట్నీ తయారైపోయింది. చూసిరు కదా బెండకాయ చట్నీ ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోరి, మస్తు మంచిగా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.